नराल नराल का ఇప్పటికే చూశారు మీరు అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. మరి అంత పెద్ద ఆయన జగజీవన్ రామ్ గారి విగ్రహం కూడా కాంస్య విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఈ పట్టణంలో రాబోయే తరాలకు వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన పోరాటాలు, వాళ్ళు ఎలా ఈ దేశాన్ని మలిచారో గుర్తుండిపోయేటట్టు విడుగురాళ్ళ నడిబొడ్డులో జగజీవన్ రామ్ గారి కాంస్య విగ్రహం, మరి ఇప్పటికే విగ్రహం తయారైంది. వచ్చే నెల సెప్టెంబర్ నెల చివరికల్లా లేదు అక్టోబర్ మాసం మొదటి వారంలో ఆ విగ్రహాన్ని బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవం, జానపాడు బ్రిడ్జు మరి శంకుస్థాపనతో పాటు ఈ విగ్రహాలు జగజీవన్ రామ్ గారిది, మహాత్మా గాంధీ గారిది, పూలే గారిది, అబ్దుల్ కలాం గారిది, వంగవీటి మోహన్ రంగా గారిది, ఇంకా ఐలమ్మ గారిది, ఇలా ఇంకా ఏమన్నా గొప్ప మహనీయులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీసుకొచ్చి ఒకే రోజు ప్రారంభించి విడుగురాళ్ల ప్రజలకి అవి అంకితం చేయబోతున్నాం ఈ మహానుభావులు అని తెలియజేస్తారు. మహాత్ములు, మహానుభావులు స్వతంత్రం రాకముందు లేదు స్వతంత్రం తీసుకురావడానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తమ తమ కార్యాల ద్వారా సమాజాన్ని, దేశాన్ని ప్రభావితం చేసి భారతదేశ ప్రజలకే దిక్సూచి ఈరోజు విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న రాష్ట్రాలు, విభిన్న మరి లాంగ్వేజెస్ మాట్లాడే, భాష మాట్లాడే అనేక ప్రజలు ఒకే గొడుగు కింద, భారతదేశం కింద బ్రతుకుతున్నామంటే దానికి ఇటువంటి మహనీయులు అనేక మంది చేసిన పోరాటాలు, త్యాగాలు కారణం. అందుకే విడుగురాళ్ల నడిబొడ్డు బ్రహ్మాండమైన ప్రధాన రహదారి. ఈరోజు మీరు చూస్తున్నారు వచ్చే నెలకి బైపాస్ కూడా పూర్తయితే చాలా విశాలంగా రోడ్డు ఉంటుంది, రోడ్డు అంతా వెడల్పు చేశాం. ఇక్కడ కనుక మనం ఈ మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేయగలిగితే రాబోయే తరాలకి వాళ్ళు ఏం చేశారు, ఎలా ప్రభావితం చేశారు, ఎలా ఉద్యమాలు చేపట్టారు, ఎలా సంఘ మరి సంస్కర్తలై మనకందరికి కూడా ఒక ఉజ్వల భవిష్యత్తునిచ్చారో వాళ్ళకి తెలియాలని మహాత్మా గాంధీ గారు, మరి జ్యోతిరావు ఫూలే గారు, జగజీవన్ రామ్ గారు, అబ్దుల్ కలాం గారు, ఇలాగ అనేక మంది విగ్రహాలు ఈ రోజున విడురాళ్ల నడిబొడ్డులో ఆవిష్కరించడం జరుగుతుంది. వచ్చే నెల నెల పది రోజుల్లో దానికి రోజున మరి భూమి పూజ చేస్తున్నాం. విగ్రహాలు రెడీ అయినాయి. ఇప్పటికే వంగవీటి మోహన్ రంగా గారిది కూడా విగ్రహం ఆవిష్కరణకి రెడీ అయింది. ఇంకా ఐలమ్మ గారిది, అబ్దుల్ కలాం గారిది ఏమో ఎంట్రన్స్ దగ్గర, మన బ్రిడ్జ్ దిగిన దగ్గర, ఇలా అందరికి కూడా ఇంకా ఎవరివన్నా చేయాల్సి వస్తే వాళ్ళని కూడా కలుపుకొని ఒక మంచి వాతావరణంతో బైపాస్ రోడ్డు బహుశా సెప్టెంబర్ ఎండింగ్ కల్లా పూర్తయితే అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభోత్సవం. ఆ రోజు బైపాస్తో పాటు మరి జానపాడు బ్రిడ్జు ఫౌండేషను, శంకుస్థాపన, అలాగే ఈ విగ్రహాలన్నీ కూడా ఒక మంచి వాతావరణంతో అందరూ పిడుగుగాడల పట్టణ ప్రముఖులు అందరం కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ దీంట్లో మహోత్సవంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. గారు
Good night.